సాగర గర్భంలో సాహసయాత్ర తొమ్మిదవ భాగం ఆ మరునాటి ఉదయం మేమంతా మళ్ళీ గిల్బోవా ద్వీపానికి బయలుదేరి వెళ్లాలని నిశ్చయించుకున్నాం అప్పుడే అయింది ఈసారి ఆ ద్వీపానికి పశ్చిమంగా ప్రయాణం సాగించాం తర్వాత మాకొక పెద్ద పచ్చిక మైదానం తగిలింది మొత్తం మీద మాకా ద్వీపంలో ఆటవికులు ఎవరూ కనపడకపోయినా మానవులు ఆ ద్వీపంలో అడుగుపెట్టి ఉంటారనడానికి కొన్ని కొన్ని తార్కాణాలు కనిపించాయి అక్కడ లకుముకి పిట్టలు మమ్మల్ని చూసి చూడడంతోనే తటాలున ఎగిరిపోయాయి అవి ఇంతకు పూర్వం మనుషుల్ని చూసి ఉండకపోతే అలా ఎందుకు ఎగిరిపోతాయి అంతలో కొన్ని పక్షులు ఎగిరిన చప్పుడైంది అందరం ఆ వైపు చూశాం అవన్నీ సామాన్యమైన పక్షులే అంతలో ఒక అద్భుతమైన పక్షి ఆకాశం వైపెగిరింది దాని అందము హుందాతనము చూసి మేమెంతగానో ఆశ్చర్యపోయాం అంతలో ఆ పక్షి పేరు జ్ఞాపకం వచ్చింది అది స్వర్గ విహంగం నెడ్లాండ్ కౌన్సిల్ దానిని చూడగానే అది అపురూపమైన పక్షి జాతికి చెందినదై ఉండవచ్చునని అన్నారు వాసులు ఆ పక్షులతో పెద్ద వ్యాపారం సాగిస్తుంటారు ఆ ద్వీప వాసులు ఆ పక్షులను పట్టుకోవడానికి చైనా దేశీయుల కమ్మి వేస్తుంటారు వాటిని పట్టుకోవడం కోసం అనేకమైన దారుణాలు చేస్తుంటారు ఒక్కొక్కప్పుడు అవి తాగే నీటిలో విషం కలుపుతుంటారు వాటి మీదకి మేము అనేక సార్లు తుపాకులు పేల్చాం కానీ ప్రయోజనమేమీ కలగలేదు మా దగ్గర ఉన్న మందుగుండు సామానంతా ఖర్చైపోయింది పదకొండు గంటలయ్యేసరికి మేమంతా ద్వీపంలో ఉన్న పెద్ద పెద్ద పర్వత పంక్తులు దాటిపోయాం అయినా మాకే జంతువు కనపడలేదు అయితే మేమంతా బాగా అలసిపోయాము ఆకలి మార్చివేస్తుంది అయితే కౌన్సల్ అదృష్టం కొంతవరకు పండిందని చెప్పవచ్చును అతనికి ఒకటి రెండు పావురాలు దొరికాయి వెంటనే అవి మాకందరికీ మాంస పలహారానికి ఉపయోగించాయి తర్వాత కొంత దూరం నడిచి మేమంతా దట్టంగా అలుముకుపోయిన చెట్ల దగ్గరికి చేరుకున్నాం అవన్నీ సగ్గు చెట్లు మా అడుగుల సవ్వడి విని కొన్ని పాములు ఆ చెట్ల మీద పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి అంతలో కౌన్సెల్ ఎంతో ఉత్సాహంగా ఒక పెద్ద కేక వేశాడు అతడంతకు పూర్వమే మెల్లగా పొంచి నిలబడి ఒక స్వర్గ విహంగాన్ని చేజిక్కించుకున్నాడు దాని పొడవు ఇంచుమించుగా తొమ్మిది అంగుళాలు రెక్కల రంగులు అతి విచిత్రంగా కళ్లకు మిరుమిట్లు గొలుపుతున్నాయి ముక్కు పసుపు పచ్చగా ఉంది కంఠం దగ్గర పచ్చలు పొదిగినట్టుంది ఆ పక్షి ప్యారిస్ మ్యూజియంలో కూడా లేదు అందుచేత నేను జాగ్రత్తగా తీసుకుపోయి దానిని ప్యారిస్ మ్యూజియం అధికారులకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను అలా తిరగ్గా తిరగ్గా కొంతసేపటికి రెండు గంటలైంది అప్పటికి నెడ్లాండ్కొక జంతువు లభించింది నెడ్లాండ్ తుపాకీ గుండు తగిలి తగలడంతోనే అది విలవిలా తన్నుకుంటూ నేల మీద పడిపోయింది నెడ్లాండ్ ఆ జంతువు మాంసంతో మాకందరికీ చక్కని మాంసపు విందు ఏర్పాటు చేశాడు పిమ్మట నా స్నేహితులిద్దరూ కొన్ని పొదల దగ్గరకు వెళ్ళి గట్టిగా చప్పుడు చేశారు ఆ చప్పుడు వినగానే పొదల మాటన దాక్కున్న కంగారు మృగాలు గబగబ పరిగెత్తుకుపోవడం ప్రారంభించాయి వెంటనే నెడ్లాండ్ చేతిలో ఉన్న తుపాకీ ఢామ్ అని పేలింది రెండు మూడు కంగారులు ఆ తుపాకీ దెబ్బలకు నేల మీద పడిపోయాయి నెడ్లాండ్ ఆనాటి వేటతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు తనకొక్కడికే ఆ మాంసం సంపాదించే అదృష్టం పట్టిందని నాటిలాస్ జలాంతర్గామిలో ఉన్న వాళ్ళెవరికీ అలాంటి అదృష్టం పట్టలేదని నెడ్లాండ్ తబ్బిబ్బైపోయాడు మేమంతా ఆ వేళ చాలా ఉత్సాహంగా ఉన్నాం ఆ మర్నాడు కూడా ద్వీపంలో వేటాడితే చాలా బాగుంటుందని తప్పకుండా ఆ మర్నాడు కూడా అక్కడికి వెళ్ళాలని నెడ్లాండ్ పట్టుబట్టాడు సాయంత్రం ఆరు గంటలయ్యేసరికి మేమంతా సముద్ర తీరానికి తిరిగి వచ్చేశాం మా నావ మా కోసం సిద్ధంగా ఉంది రెండు మైళ్ళ దూరంలో నాటిలాస్ మా కోసం ప్రతీక్షిస్తున్నది అంతలో ఒక పెద్ద రాయి ఎగిరి వచ్చి మా మోకాళ్ల దగ్గరగా పడింది నేనా రాయి అక్కడ ఎలా పడిందా అని ఆశ్చర్యపోతూ నాలుగు వైపులా చూశాను హఠాత్తుగా మాకొక నూరడుగుల దూరంలో విల్లమ్ములు చేత్తో పట్టుకున్న ఆటవికులు ప్రత్యక్షమైనారు నావ ఇంకా మాకొక అరవై అడుగుల దూరంలో ఉంది ఆ అడవి మనుష్యులు మా మీద రాళ్ల వర్షం కురిపించారు ఎలాంటి ఆపదలో ఉన్న నెడ్లాండ్ తన చేతుల్లో ఉన్న ఆహార పదార్థాలను విడిచిపెట్టుకోదలుచుకోలేదు ఒక చేత్తో ఒక జంతువును ఇంకొక చేత్తో కంగారులను పట్టుకొని గబగబా పరిగెత్తడం మొదలుపెట్టాడు రెండు నిమిషాల్లో సముద్ర తీరం దగ్గరికి చేరుకున్నాం గబగబా మా ఆయుధాలు సంపాదించిన ఆహార పదార్థాలు నావలో పడేసి మేమంతా నావలో ప్రవేశించాం వెంటనే తెడ్లు వేయడం మొదలుపెట్టాం అంతలో ఒక వంద మంది ఆటవికులు పెద్దగా కేకలు పెడుతూ సముద్రంలో ప్రవేశించారు అలా కేకలు పెడుతూ గుండెలోతు నీళ్ళలో నీళ్లలో ప్రవేశించారు పోని అప్పుడైనా జలాంతర్గామిలో ఉన్న జనం వాళ్ల రాక గుర్తిస్తారేమోనని అనుకున్నాము కానీ అలాంటి ఆశ ఏమీ కనిపించలేదు మేము తొందరగా మా నావ దిగి జలాంతర్గామిలో ప్రవేశించాం నేను లోపలికి వెళ్లేసరికి కెప్టెన్ నీమో హాయిగా ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడు కులాసాగా తిరిగి వచ్చారా అని కెప్టెన్ అన్నాడు కులాసాగానే తిరిగి వచ్చాం గానీ దురదృష్టవశాత్తు కొంతమంది ఆటవిక మనుషులు మా వెంటబడ్డారు వాళ్లంతా లోపల ప్రవేశించకుండా మీరు గట్టి జాగ్రత్త తీసుకోవాలి అని నేనన్నాను ఎంతమంది వచ్చినా సరే మన జలాంతర్గామికేం భయం లేదు అని కెప్టెన్ అన్నాడు కెప్టెన్ అలాగన్న తర్వాత మరి భయమేమీ ఉండదన్న భరోసాతో నేను మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను ఆ రాత్రంతా పెద్ద ప్రమాదమేమీ జరగలేదు ఆటవికులంతా జలాంతర్గామి స్వరూపం చూసి బెదిరిపోయారేమో అయితే ఆ మరునాటి ఉదయం ఆటవికుల సంఖ్య బాగా పెరిగిపోయింది ఇంచుమించుగా అందరి చేతుల్లోనూ బల్లాలు విల్లమ్ములతో ఉన్నారు ఆ ఆటవికుల నాయకులలో ఒకళ్ళిద్దరూ అతి జాగ్రత్తగా మా జలాంతర్గామిని పరిశీలిస్తున్నారు క్రమక్రమంగా ఆ మనుషులంతా జలాంతర్గామి దగ్గరగా రావడం మొదలుపెట్టారు కానీ అంతవరకు వాళ్ళు పెద్ద గొడవ ఏమీ చేయలేదు తర్వాత పదకొండు గంటలయ్యేసరికి ఆటవికులంతా సముద్ర తీరానికి మరలిపోయారు ఇంతలో కౌన్సల్ సముద్రంలో వలలు విసిరాడు ఆ వలలో చిత్ర విచిత్రమైన శంఖాలెన్నో పడ్డాయి అందులో ఒక శంఖం సుడి ఎడమ పక్క నుంచి కుడిపక్కకు తిరిగింది అది చూసి మేమెంతో ఆశ్చర్యపోతుంటే ఒక పెద్ద రాయి దానికి తగిలి అది ముక్కలు ముక్కలైపోయింది అంతలో కౌన్సిల్ తన తుపాకీ ఎక్కుపెట్టాడు నేను వద్దన్నా వినలేదు తుపాకీ గుండు దూరంలో నిలిచిన ఒక అడవి మనిషి చేతికి తగిలించుకున్న ఎముకల దండ కడియాలని పిప్పి పిప్పి చేసేసింది అంతలో ఆ అటవికుల నాయకులు జలాంతర్గామి దగ్గరగా వచ్చి దాని మీద రాళ్ల వర్షం కురిపించారు నేను వెంటనే కెప్టెన్ నీమో దగ్గరకు వెళ్ళిపోయాను ఆ వృత్తాంతమంతా కెప్టెన్ నీమోతో చెప్పేశాను కానీ కెప్టెన్ నీమో ఏమీ చెక్కు చెదరలేదు వెంటనే గాలి లోపలికి తీసుకునే కిటికీలు మూయించి వేయవలసిందని ఆజ్ఞాపించాడు ప్రొఫెసర్ అరోనా రేపు రెండు నలభై నిమిషాలకు సముద్రానికి బాగా పోటు తగులుతుంది వెంటనే ఎక్కడా చెక్కు చెదరకుండా నాటిలాస్ బయలుదేరి వెళ్ళిపోతుంది అని కెప్టెన్ నీమో అన్నాడు తర్వాత నేను నా గదిలోకి వెళ్ళి సుఖంగా నిద్రపోవాలని ప్రయత్నించాను కానీ అంత బాగా నిద్రపట్టలేదు అడవి మనుషులు జలాంతర్గామి మీద తిరుగుతూ బాగా సందడి చేస్తున్నారు అయితే నావికులెవరూ కంగారు పడినట్టు కనపడలేదు మర్నాడు ఉదయం ఆరు గంటలయ్యేసరికి నేను నిద్ర మేల్కొన్నాను మధ్యాహ్నం దాకా నేను నా పనిలో మునిగిపోయాను అంతవరకు మళ్లీ కెప్టెన్ నీమోను చూడడం జరగలేదు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలయ్యేసరికి కెప్టెన్ నీమో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు మనం వెంటనే బయల్దేరిపోతున్నాం అని కెప్టెన్ నీమో అన్నాడు అంతలో జలాంతర్గామి నావికులు నెమ్మదిగా కిటికీలు తెరిచారు నెడ్లాండ్ కౌన్సిల్ ఇద్దరూ ఏం జరుగుతుందా అని ఎంతో ఆత్రంగా చూస్తున్నారు అంతలో ఒక పెద్ద కేక వినిపించింది అక్కడే కమ్ములు పట్టుకుని నిలబడి ఉన్న ఒక ఆటవికుడు పెద్ద పెద్ద కేకలు పెడుతూ వెనక్కు పడిపోయాడు ఏదో ఒక అజ్ఞాత శక్తి హఠాత్తుగా అతన్ని వెనక్కి నెట్టువేసింది ఆ తర్వాత మరో ఇద్దరికి కూడా అదే గతి పట్టింది మిగిలిన వాళ్లంతా అరుస్తూ జలాంతర్గామి విడిచిపెట్టి సముద్రంలో పడ్డారు ఆ విధంగా ఆటవికులంతా హడలిపోయి పరుగు లంకించుకునేసరికి కౌన్సెల్ ఎగిరి గంతేశాడు తర్వాత కెప్టెన్ నీమో వాళ్లంతా షాక్ తిని పడిపోయారు అని అన్నాడు ఆ మాటలతో నాకంతా బోధపడిపోయింది జలాంతర్గామి పైభాగానికి అంతటికీ లోపల ఏర్పాటు చేసిన తీగల ద్వారా విద్యుత్ శక్తి ప్రవహింపచేస్తున్నారన్నమాట నిజంగా కెప్టెన్ నీమో ఇంకా ఎక్కువ విద్యుత్ శక్తి ప్రవహింపచేసి ఉన్నట్టయితే ఆ ఆటవికులందరూ వెంటనే ప్రాణాలు విడిచి ఉండవలసిందే దీనిని బట్టి కెప్టెన్ నీమో జలాంతర్గామికి అంతటికి పెద్ద విద్యుత్ కవచం ఏర్పాటు చేశాడని అది అత్యంత దుర్భేద్యమని తెలుసుకున్నాను ఆలోగా గిల్బోవా ద్వీపవాసులందరూ మళ్లీ వెనక్కైనా తిరిగి చూడకుండా గబగబా పరిగెత్తిపోయారు అప్పటికి సముద్రానికి బాగా పోటు తగిలింది సరిగ్గా కెప్టెన్ నిర్ణయించిన సమయానికి నాటిలాస్ మళ్ళీ నడక ప్రారంభించింది క్రమంగా దాని గమన వేగం పెరిగింది అది ఆ ప్రాంతం విడిచి తొందర తొందరగా మున్ముందుకు సాగిపోయింది కెప్టెన్ నీమో కొంతకాలం వరకు మా ముగ్గురిని మా గదిలో నుంచి యువతలకి రావద్దని ఆజ్ఞాపించాడు మర్నాడు లేచేసరికి నా మనస్సెంతో నిర్మలంగా ఉంది జలాంతర్గామి కూడా మళ్ళీ సముద్రం మీద తేలుతుంది మధ్యాహ్నం నా గదిలో కూర్చొని నా దినచర్య రాసుకుంటున్నాను ఇంతలో తలుపు తెరుచుకొని కెప్టెన్ నీమో నా గదిలోకి వచ్చాడు అతను నా ఎదురుగా వచ్చి కూర్చొని ప్రొఫెసర్ గారు మీకు వైద్యం తెలుసా అని అడిగాడు ఏమైంది ఇక్కడెవరికైనా జబ్బు చేసిందా అని నేను అడిగాను నాతో రండి అంటూ కెప్టెన్ నీమో సరంగులు ఉన్న గది దగ్గరలో ఉన్న ఇంకో గదికి తీసుకువెళ్ళాడు ఆ గదిలో ఒకతను పడుకొని ఉన్నాడు తలకు పెద్ద గాయమై ఉంది అతని కాళ్ళు చేతులు చల్లబడ్డాయి నిజం చెప్పాలంటే అతను చావుకు దగ్గరగా కొట్టుమిట్టాడుతున్నాడు నేను తడబడుతూనే ఇతను ఇంకా మహా అయితే రెండు మూడు గంటలు మాత్రం అని నేనన్నాను అయ్యో అంతకు మించి ఏ విధంగానూ బ్రతకడా అని కెప్టెన్ నీమో అన్నాడు నేను తల అడ్డంగా ఆడించాను కెప్టెన్ నీమో ముఖం పాలిపోయింది అతను వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు నాకా పగలు రెయి కూడా నిద్రపట్టలేదు చనిపోయిందెవరో తెలియకపోయినా అతని అకాల మరణాన్ని స్మరించుకొని అతని ఆత్మశాంతికై ప్రార్థించాను మరునాడు ఉదయాన్నే మామూలుగానే డెక్ పైకి వెళ్ళాను ఆశ్చర్యం అప్పుడే అక్కడికి కెప్టెన్ నీమో వచ్చి ఉన్నాడు అతను నన్ను చూడటమే కడలి గర్భంలోకి వేటకు వస్తారా అని అన్నాడు నా సహచరులతోనా అని నేనన్నాను అది వాళ్ళిష్టం అని కెప్టెన్ నీమో అన్నాడు ఉదయం ఎనిమిది గంటలకు మేము ప్రయాణ సన్నాహాలు ప్రారంభించాం ఎనిమిదిన్నర గంటలకు తలుపులు తెరిచారు నెడ్లాండ్ కౌన్సిల్ కెప్టెన్ నీమో అతనితో అతని సహచరులు డజన్ మంది బయలుదేరి నాటిలాస్కు ముప్పై అడుగుల దూరంలో నడక సాగించాం మరికొద్ది సేపట్లో మేము తొంభై అడుగుల లోతు వరకు వెళ్ళాం ఇదంతా ముత్యాల రాజ్యం పగడాల గని మేమంతా ఆ పగడాల గుట్టవైపే నడక సాగించాం అక్కడ కనిపించిన అద్భుత దృశ్యాలు వర్ణించడమంటే మాటలతో పని కాదు ఆ ప్రాంతమంతా కొన్ని పగడపు గుట్టలు ఆకాశం మీద నుంచి నేల మీదకు పెరిగిపోతున్నట్టున్నాయి వాటి మీద దీపకాంతి పడగానే అవి చిత్ర విచిత్రమైన రంగులతో మెరిసిపోయాయి వాటి మీద రంగురంగుల చేపలు అటూ ఇటూ పచారులు చేయసాగాయి అవన్నీ చిత్ర విచిత్రమైన చిన్న చిన్న పిట్టల్లా మెరిసిపోయాయి నేనా పగడాల చెట్లు కొన్ని జాగ్రత్త చేయాలని ఎంతైనా ఉబలాటపడ్డాను అలా రెండు గంటలు నడిచి మేమింకా లోతుగా వెళ్ళిపోయాం అప్పటికి మే మించుమించుగా నూట యాభై నిలువుల లోతు నీటిలోకి దిగిపోయాం అక్కడ అద్భుతమైన పగడాల అడవి ప్రత్యక్షమైంది దీప వెలుగులో ఆ అడవి అంతా ఒక పెద్ద ఇంద్రజాలంలా కనపడింది ఆ దృశ్యం మాటలతో వర్ణించే శక్తుంటేనా ఇంకేం కావాలి అని నాకనిపించింది అంతలో కెప్టెన్ నీమో తన నడకాపేశాడు అతని అనుచరులు కూడా నడకాపేసి అతని చుట్టూ అర్ధవలయాకారంలో నిల్చున్నారు వారిలో నలుగురు జమా జట్టిల్లాంటి మనుషులు పెట్టెల్లాంటి వస్తువులేదో మోస్తున్నారు మేమంతా కలిసి ఆ పెద్ద మైదానంలో ప్రవేశించాం మా విద్యుద్దీప కాంతులతో నెడ్లాండ్ కౌన్సిల్ ఇద్దరు నా పక్కగా నిల్చున్నారు మాకెదురుగా పగడాలతో తయారు చేసిన సిలువ నిలబెట్టారు అంతలో కెప్టెన్ నీమో ఆజ్ఞ ప్రకారం నలుగురు మనుషులు ఒక సమాధి తయారు చేశారు అప్పటికీ నాకంతా బోధపడింది నిన్న రాత్రి చనిపోయిన వ్యక్తిని సమాధి చేయటానికి కెప్టెన్ నీమో అక్కడికి వచ్చాడన్నమాట ఈ మనుషులంతా అతడి కోసమే ఈ సమాధి తయారు చేస్తున్నారన్నమాట అతని మీద గౌరవం కొద్దీ సాగర గర్భంలో ఒక మనోహరమైన సమాధి ఏర్పాటు చేశారన్నమాట తర్వాత ఆ శవపేటిక మోసేవారు నలుగురు నెమ్మదిగా ఆ పేటికను సమాధిలో పెట్టారు కెప్టెన్ నీమో అనుచరులతో సహా సమాధికి ఎదురుగా సాగిలపడ్డారు తర్వాత అందరూ ఎంతో గౌరవంగా ఆ సమాధికి వీడుకోలు చెప్పారు పిమ్మట మేమంతా తిరిగి జలాంతర్గామికి బయలుదేరాం ఆ వేళ జరిగినవన్నీ తలుచుకుంటే నా మనస్సులో చాలా ఆందోళన బయలుదేరింది జలాంతర్గామి టాప్ మీదకి వెళ్ళి కూర్చున్నాను కెప్టెన్ నీమో కూడా అక్కడికి వచ్చాడు ఆ పగడపు దీవిలో తన సహచరుల పక్కన సుఖంగా నిద్రపోతాడన్నమాట అని నేనన్నాను అవును మాకు తప్ప అతని సంగతి మరింకెవ్వరికీ తెలియదు పగడపు పురుగులు అతని సమాధి అంతా పగడాల సమాధిగా మార్చివేస్తాయి అని కెప్టెన్ నీమో అన్నాడు ఆ తర్వాత కెప్టెన్ తన రెండు చేతులతోనూ కళ్ళు కప్పుకొని అతి కష్టం మీద తన దుఃఖోద్రేకాన్ని అణిచివేసుకోగలిగాడు మాకందరికి సమాధి ప్రదేశం అదే అని కెప్టెన్ నిమో అన్నాడు తర్వాత మేమందరం లోపలికొచ్చేశాక మా జలాంతర్గామి చాలా తొందరగా ప్రయాణం చేసి క్రమక్రమంగా హిందూ మహాసముద్రం వైపు నడిచింది ఇంకా ఉంది